బ్యాక్ టు మై ఛానల్ మహబూబ్ దిల్సే. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ వీడియో చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో ఏంటంటే ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే నీడీ ఉన్నారో, వాళ్ళందరికీ కొన్ని గ్రోసరీస్ కానీ కొన్ని వెజిటబుల్స్ కానీ పంచుదామని నేను డిసైడ్ అయ్యాను. అండ్ ఇది ఇనిషియేట్ చేసినప్పుడు మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ముందుకు వచ్చి లైవ్కి వచ్చి హెల్ప్ చేశారు. మన ఫాలోవర్స్ కూడా వాళ్ళ తరఫు నుంచి కొంచెం మనీ హెల్ప్ చేశారు. గుంటూరుకి వెళ్తున్నాను. గుంటూరుకి ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట కొంతమంది పంచుతూనే ఉన్నారు. నా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసి నన్ను అడిగారు, అరే ఇక్కడికి వచ్చి ఎవరికైనా హెల్ప్ చేయరా, ఇక్కడ చాలామంది కోవిడ్ వల్ల బిజినెస్ లాస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే వర్క్ లేని వాళ్ళు కానీ ఉన్నారు, ఇక్కడికి వచ్చి నువ్వు హెల్ప్ చేస్తే బాగుంటుంది అంటే నేను ఆలోచించాను. సో ఇప్పుడు నేను అక్కడికి గుంటూరుకి స్టార్ట్ అవుతున్నాను. అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ అవన్నీ కొంటాను, కొన్ని వాళ్ళందరికీ మనం పంచుదాం, మన సైడ్ నుంచి ఏదో కొంచెం హెల్ప్ చేద్దామని. సో వీడియో లేట్ చేయకుండా తొందరగా స్టార్ట్ చేద్దామని. లెట్స్ గో. గుంటూరు ఇప్పుడు వెళ్ళి గ్రాసరీస్ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని తెచ్చేసి ఆ కవర్స్ కూడా తీసుకొని ఒక 100 ప్యాకెట్స్లో అన్నీ పెట్టేస్తే మార్నింగ్ ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. సో లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్దాం. వెజిటబుల్స్ ఇలాగా అన్నీ ఒక కేజీ కేజీ వెజిటబుల్స్ వరకు ఒక కవర్, అండ్ ఏమో గ్రాసరీస్ ఇంకా ఏమున్నాయో అది వేరే కవర్, ఇలా ఒక 100 ప్యాకెట్స్ ప్యాకెట్ చేసి రెడీగా ఉంచేస్తే రేపు మార్నింగ్ వెళ్ళి ఇచ్చేయాలి. ఫైనల్లీ ప్యాకింగ్ అంతా అయిపోయింది. నైట్ 4 అయింది, అదంతా ప్యాక్ చేసి మొత్తం ఫినిష్ చేసేసరికి 100+ ప్యాకెట్స్ గ్రోసరీస్ ఉన్నాయి అండ్ 120+ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకెళ్ళి ఎవరికైతే నీడీ ఉన్నారో, ఎవరికైతే అవసరమో అర్జెంటుగా మనం వెళ్ళి పనిచేద్దాం, మన సైడ్ నుంచి చిన్న హెల్ప్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో. ప్యాకింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పర్సన్కి 1 కేజీ బియ్యం, 1 కేజీ గోధుమ పిండి, 1 కేజీ ఉప్మా రవ్వ, 1 నూనె ప్యాకెట్, 1 కేజీ ఆలు, 1 కేజీ దొండకాయలు, 1 కేజీ బెండకాయలు, వంకాయలు అండ్ కీరకాయలు ఇస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళకి ఒక 1 వీక్ అన్న వచ్చేటట్టు ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాం, అందరికీ పనిచేసాం. చాలా అంటే హ్యాపీగా ఉంది, రిలాక్స్గా ఉంది, ఒక మంచి ఫీల్ అయితే ఉంది. థ్యాంక్ యూ టు ఆల్ మై బిగ్ బాస్ కంటెస్టెంట్స్, సోహెల్, హర్యానా, అవినాష్, నోయల్ బ్రో, మన కుమార్ సాయి బ్రో, అందరూ అడగంగానే మీరు అందరూ, దివ్య కానీ అందరూ మీ టైంని స్పెండ్ చేశారు వచ్చి, సుజాత కానీ
థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు లైవ్కి రావడం వల్ల మనకి కొంచెం డబ్బులు వచ్చినాయి, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ మనీతో ఏం చేయొచ్చు అని. నా పర్సనల్ డబ్బులు కొన్ని వేసుకొని, ఇంకా మా మమ్మీ కొన్ని డబ్బులు ఇచ్చి, శ్వేత కొన్ని డబ్బులు ఇచ్చి, ఇలా వీళ్ళందరూ మనం ఒక అమౌంట్ చేసుకొని ఇలా పంచడం వల్ల ఎవరో ఒకళ్ళు ఎవరైతే నీడీ ఉన్నారో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇలాగే ఎవరికన్నా మన దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగినా లేకపోతే వాళ్ళకి హెల్ప్ కావాలని అనిపించినా ప్లీజ్ గైస్ కొంచెం హెల్ప్ చేయండి. అంటే ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా మనం ఎంత చేయగలమో అంత చేద్దాం. దీనికంటే నేనేం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాట్స్ ఆఫ్ లవ్ ఆల్వేస్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఐ విల్ బి కమింగ్ విత్ మోర్ వీడియోస్ సూన్. ఐ లవ్ యూ.